నిన్న గజ్వేల్ గడ్డ మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సెస్ కావడంతో గాయ గాయి గత్త రైతులు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలైనటువంటి దళితులు గిరిజనులకు జరుగుతున్న అన్యాయం మీద సవాలు చేసి తన తడాక చూపించి లక్షలాది మంది ప్రజలను సమీకరించి సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద ఎలుగెత్తి చాటిన తర్వాత ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది ఎగిరెగిరి పడుతూ రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అడ్డగోలిగా మాట్లాడుతూ కేసీఆర్ మప్పి కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి సందర్భం ఈరోజు మనం చూసాం ఛాయ్ బిస్కెట్ల ప్రెస్ మీట్ తోటి వారానికి ఒకనాడు ఓ ప్రెస్ మీట్ కార్యక్రమాలు చేస్తూ తన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కావాలని లేదా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని తీసేస్తే లేదా తీసేయాలని ఏదైతే ఆలోచనతోటి కుట్రబుద్ధితోటి మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అడ్డగోరిగా మాట్లాడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా నీ రాజకీయ చరిత్ర మొత్తం కూడా ఒక దళారీ రాజకీయ నాయకుల కంటే అధ్వానమైన పరిస్థితి మనకు కనపడుతుంది గతంలో మీరు టీడీపీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చారు టీడీపీని తాకట్టు పెట్టి పార్లమెంట్ సభ్యులు అయ్యారు మళ్ళీ తిరిగి కేసీఆర్కు తాకట్టు పెట్టినవు ఆర్టీఏ యాక్ట్ లేచేసి పార్లమెంటు కార్యదర్శి పదవులు ఎవరైతే దళితులు గాదర్ కిషోర్ విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఉన్న సందర్భాన్ని జీర్ణించుకోలేని మీరు మీరు ఆర్టీఏ యాక్ట్ ద్వారా కోర్టులకు తీసుకుపోయి వారిని పదవి నుంచి దింపడం జరిగింది అదేవిధంగా అనేక ప్రాజెక్టులలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వందల వేల కోట్లు పోగేసుకున్నటువంటి మగ వ్యభిచారిక అంటే అధ్వానమైనటువంటి వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సరే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర విదూషకులు లెక్క వెనకట రాజుల దగ్గర రాజు మెప్పు కోసం భజన కోసం వారానికి పదిహేను రోజుల కోటి ప్రెస్ మీటు కార్యక్రమాలు పెట్టి మీరు మంత్రి పదవి లేదా శాసన మండలి పదవిని తెచ్చుకో ఏదైతే చైర్మన్ పదవి తెచ్చుకోవాలని కలలు అంటూ ఉన్నారో అది ఎప్పటికీ నెరవేరదని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీ చరిత్ర చూస్తే గతంలో మీ అమ్మటి ఉన్నటువంటి దుబ్బాక నరసింహారెడ్డిని కథం చేసిర్రు రాజకీయంగా మీ తమ్ముడు మరి గతంలో నీకంటే ముందే పార్టీలోకి పోతే మా తమ్ముని ఎట్టా తీసుకుంటారు అని చెప్పి మరుసటి మూడో రోజే మళ్ళీ పార్టీ మారిరు నీ ఎమ్మటి జిల్లాలో ఎవరు లేరు రవీంద్ర కుమార్ లేడు భాస్కర్రావు లేడు నువ్వేదో పగటి కలకి వీళ్ళందరు వీళ్ళందరూ అని చెప్పి మంత్రి పదవి తెచ్చుకోవడం కోసం ఇటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నావు తప్ప నీ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకునే పరిస్థితిలో నల్గొండ జిల్లా ప్రజలు లేరు ముఖ్యంగా మీరు గురిగింజ నీతులు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీ రాజకీయ చరిత్రను చూడండి మీకు ఆర్థికంగా ఏం లేకుండే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు చిన్నప్పుడు మునుగోళ్ళలో చదువుకొని అక్కడి నుంచి పూటకుళ్ళ ఇండ్లల్లో ఉండి ఇవాళ వేల కోట్లు పడిగెత్తినంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్ష కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నావు మరి కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఉన్నావు కదా మరి ఆ అవినీతి గురించి మాట్లాడుతున్నావు మరి నీకు సంబంధం లేదా అని సందర్భంగా అడగదలుచుకున్నా అయ్యా సుఖేందర్ రెడ్డి గారు మీరు టీడీపీలో ఉన్నారు మరి టీడీపీ అవినీతి గురించి మాట్లాడతారు అనేక సందర్భాల్లో చంద్రబాబు గురించి మరి అందులో నీకు సంబంధం లేదా ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అణగారిన వర్గాలకు దళితులకు పీడితులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎలుగెత్తి చాటుతూ ఉన్నాం కానీ దాన్ని మీరు ఏదో రాజకీయంగా భూతద్దంలో చూపించి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు పదవులు పొందాలనుకుంటే పొందండి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధ్యక్షుడయిందో అప్పటి నుంచి వారానికి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కేసీఆర్ మెప్పు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ప్రగతి భవనం తలుపులు తీస్తలేరు నీకు రేపు దసరా తర్వాత ఉన్న కాన్మాయన్ కూడా ఊడవిక్తారు అది గుర్తుపెట్టుకో సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మీరు అనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారంటే ఒక వ్యక్తి అనుకుంటారు కాదు తెలంగాణ సమాజం యొక్క ప్రతినిధి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అగ్రకుల పేదల యొక్క ప్రతినిధి ఆయన అడుగుతున్నది ప్రభుత్వ వైఫల్యాల మీద నిరుద్యోగ సమస్యల మీద దళితులకు అన్యాయం మీద సప్లాన్ మీద డబల్ బెడ్రూమ్ మీద మూడెకరాల ఎకరాల సంబంధించిన భూమి ఇష్యూ గురించి అడుగుతున్నాను సుఖేందర్ రెడ్డి గారు మీరు వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి నీ వియ్యంగుతో కలిసి నువ్వు నక్కలగండి డిండి పాలమూరు ఎత్తిపోతల పథకాలు వందల కోట్ల రూపాయలు తెచ్చినావు కదా మరి ఎందుకు పూర్తి చేస్తలేరు ఉదయ సముద్రం ఎందుకు చేస్తలేరు అంటే మీకు లాభం జరిగితే ప్రాజెక్టు పూర్తి చేస్తారు కాబట్టి సుఖేందర్ రెడ్డి గారు మీరు ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోండి సినిమాల్లో జోకర్ లెక్క వారానికి చాయ్ బిస్కెట్ ప్రెస్ మీట్ మానండి మీరు రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నా అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడు సంబంధించి కాంగ్రెస్ అడ్డగోడిగా మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి సుఖేందర్ రెడ్డి గారు అంటా ఉన్నారు అయ్యా సెప్టెంబర్ పదిహేడు అనేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో గారు ఆదేశిస్తే ఈ తెలంగాణని విలీనం చేసుకోవడం జరిగింది నువ్వు చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడకు సుఖేందర్ రెడ్డి గారు సుఖేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సర్దార్ వల్లభాయ్కు ఎటువంటి సంబంధం ఉందో టీఆర్ఎస్ పార్టీకి పివి నరసింహారావుకు అటువంటి సంబంధం ఉంది నాయన మీరు ఈ చరిత్రలో నిర్మాతలు కాదు ఈ సమాజానికి నిర్మాతలు కాదు కేవలం ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడానికి వచ్చినటువంటి అవినీతి రాజ్యానికి సామ్రాజ్యాధి నేతలు కాంగ్రెస్ వస్తే దోపిడీ అవుతుందా కాంగ్రెస్ వస్తే దోచుకుంటారా ఇంకేం మిగిలిచ్చారు అయ్యా తెలంగాణలో నయ్యూ భూములు మీరే కొట్టేస్తరి హైదరాబాద్ భూములు మీరే కొట్టేస్తరి కాళేశ్వరంలో వేలాది కోట్ల రూపాయలు మీరే తీసుకుంటారు పాలమూరు ఎత్తిపేదల్లో మీరే తీసుకుంటారు ఆ మిషన్ భగీరథలో మీరే మిషన్ కాకతీయలో మీరే ఇంకా ఏం మిగిలింది సుఖేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్నీ దోచుకొని పీల్చి పిప్పి చేసి చివరికి నువ్వు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసి నీ కొడుకు పార్లమెంట్ సీటు కోసమో నల్గొండ ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే మాకు అర్థమవుతుంది తప్ప మరొకటి కాదు నీ దళారు బుద్ధి మార్చుకో నీ రాజకీయ వ్యభిచార బుద్ధిని మార్చుకో సమాజానికి అక్కరొచ్చే విధంగా నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు పేరుగాంచినట్టు మాధవరెడ్డి శిశును మాధవరెడ్డి చాలా అభివృద్ధి ప్రదాత ఈ జిల్లా గురించి పరితపించిండు ఈ నీటి గురించి పరితపించిండు ఈ సమాజంలో అట్టడుగు వర్గాల పదవుల గురించి పరితపించిండు నీ లెక్క వ్యక్తిగత స్వార్థం కొరకు అవసరం వచ్చినప్పుడు ఓ మాట ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లన్న గోడ దాటితే బోడి ఏదైతే ఇవాళ నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావో నీ డొక్కు ప్రెస్ మీట్లతోటి విన్నదే విని 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 చెవులలో రక్తం పడుతుంది సుఖేందర్ రెడ్డి గారు మీరు ఈ ప్రెస్ మీట్లు మానుకొని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయండి డబల్ బెడ్రూమ్లు పూర్తి చేయండి లక్ష తొంభై ఆరు వేల నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పించండి మహానుభావుడ నువ్వు ఏమి చేయకుండా పొంగనాల పోసేయలేక కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ సుఖేందర్ ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారిని నువ్వు భర్తరఫ్ చేస్తునో తీసేస్తునో నీకు పదవి వస్తుందని ఆశిస్తున్నావో ఈ జన్మకు జరగదు నీ కళ నెరవేరదు ఎట్టి పరిస్థితుల్లో నీకు మంత్రి పదవి రాదు కాక రాదు నువ్వు సుఖేందర్ రెడ్డిగా గౌరవం దక్కించుకోవాలంటే ఈ జిల్లాలో నువ్వు వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయి రైతులకు సాయం చేయమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను